నాగశౌర్య కొత్త సినిమా పలానా అబ్బాయి పలానా అమ్మాయి. దీనికి అవసరాలు శ్రీనివాస్ డైరెక్టర్. మరి ఈ సినిమా ఎలా ఉంది, హిట్ అయిందా ఫ్లాప్ అయిందా అనేది ఇప్పుడు ఈ రివ్యూ వీడియోలో చూద్దాం. ఓపెన్ చేస్తే ఈ మూవీలో హీరో హీరోయిన్ ఇద్దరు కూడా బీటెక్ చేస్తూ ఆ తర్వాత లవ్ లో పడి ఒకే ఇంట్లో ఉంటూ కలిసి పడుకుంటూ కలిసి వండుకుంటూ ఆ తర్వాత కలిసి పార్టీస్కి వెళ్తూ ఒకనొక టైంలో అనుకోకుండా విడిపోతారనమాట. వీళ్ళు ఎందుకు విడిపోతారు అనేది మనం సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బుర్ర గోక్కుంటూనే ఉంటాం. క్లైమాక్స్లో ఎందుకు విడిపోయారు అనేది జస్ట్ మాటలో చెప్పించారు తప్పితే అసలు లవ్ స్టోరీకి ఉండాల్సిన మెయిన్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ అయితే లేదు. ఇంకా సినిమా చూసినప్పుడు ఎలా ఉందనేది నా మాటలో చెప్పాలంటే నన్ను అడిగితే ఇది సినిమా అంటారా భయ్యా అని నేనే తిరిగి క్వశ్చన్ వేస్తానన్నమాట. సో చూస్తుంటే నాకు ఇదొక షార్ట్ ఫిలిమా ఏంటి అని అనిపించింది. పైకి ఇలాంటి షార్ట్ ఫిలిమ్స్లో చాప్టర్ 1 చాప్టర్ 2 అదేంటో మరి కేజీఎఫ్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇలాంటి కొత్త కొత్త పేర్లు పెట్టి ఒక రొట్ట సినిమాలు తీసి మన మీద వదులుతున్నారు. అసలు ఎందుకు వచ్చానరా బాబు ఈ సినిమాకి అనిపించింది. ఈ సినిమాలో హీరో హీరోయిన్స్ ఎలా మాట్లాడుకుంటారో తెలుసా, ఒక లవ్ స్టోరీ సినిమా భయ్యా. సో లవర్స్ ఎలా మాట్లాడుకుంటారు, సో సినిమా అనగానే కొంచెం మంచి ఫీల్ తెప్పించే డైలాగ్స్ ఉండాలి. కానీ ఈ సినిమాలో హీరో హీరోయిన్స్ చాలా ఎలా అంటే చాలా న్యాచురల్గా నిజంగా మనుషులు ఎలా మాట్లాడుకుంటారో అలా ఉంటాయన్నమాట. ఆ డైలాగ్ స్టార్టింగ్లో అరే భలే కొత్తగా ఉంది అనిపిస్తుంది, కానీ ఆ తర్వాత అరే ఏం జరుగుతుందిరా అసలు చూడడానికి విసుగొచ్చేసి నీరసం తెప్పించేస్తుంది. ఈ సినిమా గురించి ప్లస్ పాయింట్స్ చెప్పాలంటే నాగశౌర్య అలాగే హీరోయిన్గా చేసిన మాళవిక నాయర్, సో ఈ అమ్మాయి అంత అందంగా అయితే లేదు కానీ బట్ నటనతో అయితే మంచిగా కట్టిపడేసింది. అలాగే నాగశౌర్య కూడా ఉన్నంతలో మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ట్రై చేశారు. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలియదు కానీ సో ఒకటి రెండు పాటలు అయితే వినడానికి బాగున్నాయి, చూడడానికి కూడా బాగున్నాయి. బట్ బీజిఎం అయితే వరస్ట్, అస్సలు బాగలేదు. సినిమాటోగ్రఫీ కూడా సినిమా కలర్ఫుల్గా మంచిగానే డిజైన్ చేశారు, బట్ ఇంకా మిగిలినవన్నీ కూడా వరస్ట్ పాయింట్స్ భయ్య. డైరెక్టర్ అవసరాల శ్రీనివాస్ గతంలో ఇదే నాగశౌర్యతో ఊహలు గుసగుసలాడే లాంటి మంచి మూవీ తీశాడు, కానీ ఈ సినిమా ఎంత విసుగు తెప్పిస్తుందంటే నిజంగా నేనున్న థియేటర్లోని చాలామంది ఇంటర్వెల్ అయిన ఒక 1.5 గంట 20 నిమిషాలకి వెళ్ళిపోయారనమాట. అంత దారుణంగా ఉంది సినిమా. సో ఇలాంటి వరస్ట్ సినిమా గురించి నేను ఎక్కువ చెప్పాలనుకోవడం లేదు. సో నేను చెప్పేది ఏంటంటే ఈ మూవీకి నా రేటింగ్ 1 కంటే ఇంకా తక్కువే. సో కుదిరినంత వరకు ఓటీటీలో వచ్చినా సరే ఫ్రీగా చూపిస్తానన్నా సరే ఈ సినిమాని అయితే చూడకండి, మీ టైం వేస్ట్ భయ్యా. అంతకుమించి చెప్పుకోవడానికైతే ఏమీ లేదు, ఉంటానిక.